స్పీకర్ కుర్చీకి విజిబిలిటీ తీసుకొచ్చారు, అసెంబ్లీకి విజిబిలిటీ తీసుకొచ్చారు మీరు, స్పీకర్ కుర్చీకి వన్నె తెచ్చారు, ఈ దీంట్లో ఎటువంటి సందేహము లేదు. అయితే ఇంత వన్నె తెచ్చి ఇంత కీర్తిని మూటగట్టుకున్న మీరు, చిన్న అపవాదు కూడా ఉంది అంటే కాంగ్రెస్ హయాంలో అంటే 2004 నుంచి 2009 పీరియడ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అటు టీఆర్ఎస్కి సంబంధించిన దాదాపు ఒక 11 మంది ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా ఒక 6 మంది ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళంతా కూడా మొత్తం కాంగ్రెస్ పార్టీకి వచ్చేసారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చి కండువాలు కప్పకపోయినా మద్దతు పలుకుతూ వచ్చారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోమని టీఆర్ఎస్ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్యలు తీసుకొని అయితే ఆ విషయంలో కొద్దిగా నిర్లక్ష్యం చేశారంటే అసెంబ్లీ ప్రొసీడింగ్స్ విషయంలో ఎంతో నిక్కచ్చిగా వ్యవహరించే సురేష్ కుమార్ రెడ్డి నియమాలు పాటించడంలో కూడా నిర్లక్ష్యం, చివరికి చర్యలు తీసుకున్నప్పుడు అది ఆలస్యమైంది. ఎందుకు అంత ఎంతో అధికారాలు చేతిలో పెట్టుకున్న సురేష్ రెడ్డి, స్పీకర్గా అసెంబ్లీకే వన్నె తెచ్చిన సురేష్ రెడ్డి అంత నియంతృత్వ పోకడలను అవలంబించి ఎందుకు అపవాదును మూట కట్టుకోవాల్సి వచ్చింది అనేది ఇక విమర్శ. నాగరాజు గారు, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలనే అంటే క్షమించాలి, మీకు కూడా దానిపై పూర్తి అవగాహన లేదు కాబట్టి మీరంటే మీ ద్వారా ప్రజల్లో కూడా ఇటువంటి అవగాహన ఈ అంశంపై లేదు. దీనికి కారణం ఏంటంటే అంత రాజకీయ బురదజల్లే కార్యక్రమం జరగాలి. అయితే దీన్ని ఒక నిమిషంలో మీకు వివరిస్తాను. ఇది ఏదైతే మీరు పార్టీలు మార్చిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని అన్నారే, అది తప్పు. పార్టీ మార్చలే వాళ్ళు, కండువాలు వేసుకోలేరు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిని, ఎమ్మెల్సీ పోటీలో ఉన్న ఇండిపెండెంట్ అభ్యర్థిని ప్రపోజ్ చేశారు. స్పీకర్ దేనిపై యాక్షన్ తీసుకుంటారు? విప్ పైన అంటారు. విప్ను ధిక్కరించారు కాబట్టి వీరిపై చర్య తీసుకోవాలి. అక్కడ విప్ లేదు. విప్ ఎక్కడ ఉంటుంది? విప్ అనేది కేవలం చట్టసభలోపే ఉంటుంది, ఓటింగ్ టైంలో ఉంటుంది. ఫలానా మనం విప్ ఇష్యూ చేస్తాం, మనం వీటికి ఓటేయాలంటే దాన్ని వ్యతిరేకిస్తే విప్ను ధిక్కరించినట్టు అవుతుంది. కానీ ఇక్కడ అది జరగలే. అయితే దానిపైన చరిత్రలో మొట్టమొదటిసారి, ఇప్పుడు మీకు తెలుసు కదా ఈ ఇది, ఎందుకంటే ఇది కొంచెం డీటెయిల్గా వివరించాలి, ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఎప్పుడైతే ఈ యాంటీ డిఫెక్షన్ చట్టం వచ్చాదో, మనకు రాజీవ్ గాంధీ గారు 85లో తీసుకొచ్చారు, ఆ తర్వాత వాజ్పేయి గారు 2002-03లో దాంట్లో కొన్ని మార్పులు తీసుకొచ్చారు. ఈ చట్ట 10th షెడ్యూల్ ఏదైతే ఉంటుందో దీంట్లో చాలా స్పష్టంగా ఉంది, ఆ చట్టంలో మార్పు తీసుకొచ్చినప్పుడు ఆ బిల్ తీసుకొస్తారే, ఆ బిల్ ఎప్పుడైతే హౌస్లో పెట్టేటప్పుడు దానికి ఏముంటుందంటే ఆబ్జెక్షన్ రీజన్స్ అంటారు. అంటే ఈ చట్టం ఎందుకు పెడుతున్నాము, దీనికి కారణాలు ఏంటి అని ఒక చిన్న వివరణ ఉంటుంది. అయితే ఆ వివరణలో ఏమిచ్చారంటే, పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్న మన దేశంలో ఇటువంటి పార్టీలను మార్పడం, ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీలో చేరుతున్న వారందరూ కూడా ఇది పార్లమెంటరీ డెమోక్రసీకే ఇబ్బంది కల్పించే వాతావరణంను, దేశంలో ఈ పార్లమెంటరీ వ్యవస్థకే ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది కాబట్టే ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని చెప్పారు. అయితే అది మా అందరికీ స్ఫూర్తి సభాపతులకు. ఇక్కడ జరిగింది ఏంటి, వాళ్ళు 10 మంది ఎమ్మెల్యేలు కేవలం ఒక వ్యక్తికి ప్రపోజ్ చేశారు. మీరు ఒక వ్యక్తిని ప్రపోజ్ చేసినా ఇది తప్పు అని దేశ చరిత్రలో మొట్టమొదటిసారి తీర్పిచ్చాను నేను, ఒక్కటి. రెండోది, దాన్ని ఎట్లా గౌరవించాలని ఇంకొక ఉదాహరణ చెప్పాలంటే, 2004లో డి నాగేందర్ ఎమ్మెల్యే గారు గెలిచారు. ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు, ఆయన కాంగ్రెస్ మెంబర్గా ఉండే, టికెట్ రాకుండా 2004లో దానం నాగేందర్ గారు టీడీపీ నుంచి గెలిచారు. 2004లో వారు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారికి దగ్గర ఉండేవారు, వారు తలుసుకుంటే అలాగే ఉంటూ మినిస్ట్రీ తీసుకో అవకాశాలు ఉండే. ఆ ఆలోచన వచ్చినప్పుడు కుదరదంటే రాజశేఖర రెడ్డి గారు వెంటనే నన్ను రాజీనామా చేయించారు, నువ్వు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచావు కాబట్టి కాంగ్రెస్లో జాయిన్ కావాలనుకుంటే మీరు రాజీనామా చేయవలసిందే అంటే వారు చేశారు. రాజీనామా చేశాడు, మళ్ళీ ఎలక్షన్లో నిలబడ్డాడు, ఓడిపోయాడు. ఇది ఎక్కడ కూడా బయట రాలే, కానీ ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం అది. కాబట్టి ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చాలా క్లియర్గా ఈ పార్లమెంటరీ డెమోక్రసీని బలంగా ఉంచడానికి మా ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు కూడా నాపై ఎప్పుడు కూడా ఒక్కరోజు కూడా ఒత్తిడి తీసుకురాలేదు దీంట్లో. వారు ఇది స్పీకర్ డొమైన్ అంటే స్పీకర్ గారి పరిధిలో ఉన్న అంశం కాబట్టి మనం దాంట్లో మాట్లాడటానికి వీలు లేదు.
నా డొమైన్లో ఉన్న అంశాన్ని నేను చాలా క్లియర్గా స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్నాను. ఈరోజు నేను ఇచ్చిన తీర్పు ఆ రోజు అంటే మీరు విప్పే కాదు, పార్టీకి ఎక్కడ కూడా మీరు భిన్నంగా వ్యవహరిస్తే మీపై యాక్షన్ జరుగుతుందనే తీర్పు ఇచ్చాను. అది తరువాత వచ్చే సభాపతులకు అదొక ఉదాహరణగా ఉంటుంది, దానిపై వారి వారి అభిప్రాయం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. అది అఫ్కోర్స్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు దే డిస్క్రిషన్. అంటే మీరు ఉదాహరణగా ఉంటుంది అంటున్నారు కదా సార్, మీ తర్వాత వచ్చిన సభాపతులు ఆ విధంగా చేస్తున్నారని ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకుంటే అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణ తీసుకోవచ్చు, మీ హయాంలో కండువాలు కప్పుకోలేదు, కేవలం మద్దతు ఇచ్చేవారు, క్లోజ్గా ఉండేవారు, మద్దతు ఇచ్చేవారు. కానీ ఇప్పుడు బహిరంగంగా కండువాలు కప్పుకొని ఆ కుర్చీల నుంచి ఈ కుర్చీలోకి ఈ కుర్చీలో ఆ కుర్చీలోకి వెళ్ళిపోతున్నారు. ఏపీలో 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి కండువా కప్పేసుకున్నారు, టీఆర్ఎస్లో అటు టీడీపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళంతా కూడా టీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు, గులాబీ కండువాలు కప్పుకున్నారు. అయినా కూడా ఎలాంటి చర్యలు లేవు, విప్పును ధిక్కరించలాంటి అన్నీ ఉన్నా కూడా ఎలాంటి చర్యలు లేవు. అంటే దీని మీద మీరేం ఒక మాజీ స్పీకర్గా మీరేమంటారు? ఇప్పుడే చెప్పాను కదా, ఈ 10th షెడ్యూల్లో ఈ మార్పు తీసుకొచ్చినప్పుడు ఏదైతే పార్లమెంట్లో చట్టం పెట్టినప్పుడు దాంట్లో కారణాలని చెప్తారే, ఆ కారణాలకు భిన్నంగా ఉంది ఈరోజు దేశ రాజకీయ వాతావరణం. మీరు పార్లమెంట్ నుంచి మొదలు పెడితే గ్రామీణ ఎంపీటీసీ లెవెల్, గ్రామ పంచాయతీ మండల్ వ్యవస్థ నుంచి కూడా ఈ విధంగా జరుగుతున్నాయి. చట్ట మార్పిడి అనేది అందరికీ ఉంటుంది, పార్లమెంట్ మెంబర్కి, ఎమ్మెల్యేకు, కిందున్న జిల్లా పరిషత్ మెంబర్ కూడా ఉంటుంది. కానీ కింది నుంచి మీ దాకా పూర్తిగా దీనికి భిన్నంగా వ్యవహారం ఈరోజు జరుగుతుంది. ఇది పార్లమెంటరీ డెమోక్రసీకి ఇది మంచిది కాదు. దీనిపై ఆలోచించే సమయం ఇప్పుడు వచ్చేది, ఎందుకంటే పూర్తిగా పవర్ సెంటర్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి. ఎటు అధికారం ఉంటే అంత అక్కడే వెళ్ళిపోవటం. మీరు యాంటీ డిఫెక్షన్ చట్టం కానీ ఇవన్నీ కూడా దాన్ని అసలు లెక్కలో తీసుకొని లేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే దీనికి ఏం చేయాలి ఈరోజు? నా ఒపీనియన్లో రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, కేంద్రంలో పార్లమెంట్లో దీనిపై ఈ యాంటీ డిఫెక్షన్పై ఏదైతే జరుగుతున్న వ్యవహారాలు ఉన్నాయో దీన్ని అజ్మాష్ చేయడానికి, మళ్ళీ మార్పులు చట్టంలో తీసుకురావడానికి కేంద్ర పార్లమెంట్లో ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ ఉంటే ఇవాల్వ్ అవుతున్నాయి కదా యాంటీ డిఫెక్షన్ని ఎలా తప్పికొడుతూ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారో ఇవన్నీ కూడా చట్టంలో తీసుకురావడానికి తప్పనిసరిగా పార్లమెంట్లో ఒక కమిటీ ఉండాలి. అండ్ దీనిపైన యాంటీ డిఫెక్షన్పై మళ్ళీ ఒక చర్చ జరిగే అవకాశం ఈరోజు ఉంది, అటువంటి వాతావరణం ఈరోజు ఉంది. సో డెఫినెట్లీ పాలిటీ అంటే అన్ని రాజకీయ పార్టీలు ఈరోజు మేము ఉండొచ్చు, రేపు మీరు ఉండొచ్చు అధికారంలో, కానీ ఈ యాంటీ డిఫెక్షన్ అనేది పార్లమెంటరీ డెమోక్రసీ స్ఫూర్తికి భిన్నంగా ఉంది. సో వీ హ్యావ్ టు ఫైట్ దిస్ మెనన్స్ అండ్ దీనిపైన ఆల్ పొలిటికల్ పార్టీస్ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ దే ఒపీనియన్. వారి అభిప్రాయాలను తప్పనిసరిగా దీనిపై స్పష్టంగా చెప్పే సమయం ఈరోజు వచ్చేది. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్, అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐడ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐడ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐడ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐడ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDream.